అంటే ఒక్కొక్కసారి పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటాయి అని అనుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతూ ఉంటాయి ఆ నిర్ణయాలు. ఎందుకు అంటే అసందర్భం అవసరం లేని ప్రకటనలు చేసినప్పుడు ఖచ్చితంగా అదే వస్తుంది. దానికి తోడు ప్రత్యర్థి పార్టీలకు ఒక అవకాశం ఇస్తే గనక ఆ సందర్భం ఆ ప్రకటనలు ఒక అవకాశం ఇస్తే ఆ విమర్శలు మరింత చెడ్డ పేరు తెచ్చిపెడతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ప్రకటించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులోకే ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు ఆస్తులు, తప్పేం లేదు. అది ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎవరు అడిగినా అడగకపోయినా వాళ్ళు మా ఆస్తులు ఇవి, ఎంత పెరిగినాయి, ఎంత లాస్లో ఉన్నాం, ఇన్ని అప్పుల్లో ఉన్నాం, భువనేశ్వర్ గారు అరే ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, తండ్రి గారి చంద్రబాబు గారి ఆస్తి ఎంత, ఇలా వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఆస్తులు చెప్పినప్పుడు ఆ ప్రస్తుత పరిస్థితులు ఒకసారి డామినేట్ చేస్తూ ఉంటాయి ఆ ప్రకటనని. ఇప్పుడు అదే జరిగింది నారా లోకేష్ గారు ఆస్తులు ప్రకటించిన తర్వాత. సోషల్ మీడియాలో వాళ్ళ ప్రత్యర్థులు ఒక్క రేంజ్లో రెచ్చిపోతున్నారు. అసలు ఇప్పుడు ఆస్తులు ఎందుకు ప్రకటించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కూడా ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేసేస్తున్నారు. అయితే ఒకసారి వాళ్ళ ఆస్తులు ప్రకటించిన తీరు ఒకసారి చూస్తే ఎందుకు ఏంటని మీకే క్లియర్గా అర్థమవుతుంది. గత ఏడాది పోలిస్తే 85 లక్షలు పెరిగాయి మా ఆస్తులు అనేది లోకేష్ గారు చెప్పిన మాట. ఇది ఫస్ట్ పాయింట్, 85 లక్షల ఆస్తులు పెరిగాయి అనేది. అయితే ఇదే టైంలో చంద్రబాబు గారికి అప్పులు 5.13 కోట్లు ఉంటే ఆయన ఆస్తులు 3.87 కోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే ఆస్తుల కంటే చంద్రబాబు గారు అప్పులు ఎక్కువ ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ భువనేశ్వర్ గారి ఆస్తి చెప్తూ నారా లోకేష్ గారు, ఆమె తల్లి ఆస్తి చెప్తూ ఆమె ఆస్తి 53 కోట్ల రూపాయల నుండి 50 కోట్ల రూపాయలు తగ్గిపోయింది అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే 53 కోట్ల నుండి 50 కోట్లు తగ్గిపోయిందంటే ఎంత తగ్గిపోయింది, అక్కడ 3 కోట్లు తగ్గిపోయింది. అయితే ఇదే టైంలో ఆయన భార్య బ్రాహ్మణి గారి ఆస్తి 15.68 కోట్ల రూపాయలు అని చెప్పడం, అదే టైంలో దేవాన్ష్ అంటే కుమారుడు ఆస్తి 19.42 కోట్లు అని చెప్పడం. అంటే ఓకే, వీళ్ళే నికర ఆస్తులనే అని అనుకుందాం. ఇక మొత్తం నారా లోకేష్ గారు ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం కుటుంబం మొత్తం ఆస్తులు 119.42 కోట్ల రూపాయలు, మొత్తం అప్పులు 26.04 కోట్ల రూపాయలు. అంటే కుటుంబం యొక్క నికర ఆస్తుల విలువ 93.38 కోట్లు అని నారా లోకేష్ గారు చెప్పడం. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రాజకీయాల్లోకి ఆయన చెప్పింది, తెలుగుదేశం పార్టీలో కి అలాగే రాజకీయాల్లోకి యువరక్తం రావాలనే ఆలోచనతోనే ఆయన వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ప్రమాద బీమా ద్వారా 4,300 కుటుంబాలను కూడా ఆదుకున్నామని చెప్పి లోకేష్ గారు చెప్పడం, ఇది కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇదే టైంలో తల్లి భువనేశ్వరి గారు 23 సంవత్సరాలుగా హెరిటేజ్లో పనిచేస్తున్నారు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం. ఇక్కడ రకరకాల విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే 85 లక్షల రూపాయలు మా ఆస్తులు పెరిగాయి అని చెప్పి ఆయన చెప్పిన మాటే. అదే టైంలో వాళ్ళ తల్లిగారి ఆస్తి 53 కోట్ల రూపాయల నుండి 50 కోట్లు తగ్గిపోయింది, అంటే 3 కోట్లు తగ్గిపోయింది. ఎక్కడే 3 కోట్లు తగ్గిపోయినప్పుడు 86 లక్షలు ఎలా పెరిగింది, అంటే 3 కోట్లు ఎక్కువ 86 లక్షలు ఎక్కువ, అంటే జనాలకి కొంచెం అయోమయం అవుతున్నారనమాట. ఇక్కడ 85 లక్షలు పెరిగిందే అంటే అసలు 85 లక్షలు పెరగకూడదు కదా, ఇక్కడ 3 కోట్లు లాస్ చూపిస్తున్నప్పుడు. ప్లస్ చంద్రబాబు గారికి 5.13 కోట్లు అలాగే 3.87 కోట్లు ఆస్తి. మరి 5 కోట్లు అప్పులుండి 3 కోట్లు ఆస్తులుంటే ఎక్కడో 2 కోట్లు వేరియేషన్ వస్తుంది, అంటే ఇక్కడ 2 కోట్లు లాస్ చూపిస్తున్నారు. అలాగే గతంలో భువనేశ్వర్ గారు బిజినెస్లో లేరు అని చెప్పారు ఈ మధ్య కాలంలో వచ్చారని. మళ్ళీ ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటన ఏంటంటే 23 ఏళ్ల నుంచి బిజినెస్లో ఉన్నారు అనేది. అయితే అసలు హెరిటేజ్ బిజినెస్ మళ్ళీ ఇందులో రకరకాలు చెప్తారు. ఓకే, అదంతా నాకు దాని మీద పూర్తిగా అవగాహన లేదు, నాకు తెలుసున్న మట్టుగా నేను చెప్తున్నా. హెరిటేజ్ కంపెనీ యాక్చువల్గా పెట్టింది, ఒకవేళ గూగుల్లో ఎవరైనా చూస్తే వికీపీడియాలో చూస్తే 1992 అని చూపిస్తుంది. అంటే 92లో పెడితే గనక ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది, 23 ఏళ్ల నుంచి ఆమె అందులో ఉన్నారని చెప్పి బిజినెస్లో ఉన్నారని చెప్తున్నారు. మళ్ళీ ఏళ్ళు మొన్న ఏదో అసెంబ్లీలో ఒక ఇది వచ్చింది, హెరిటేజ్ ఫుడ్స్ వేరు, హెరిటేజ్ ఫ్రెష్ వేరు, హెరిటేజ్ వేరు, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా హెరిటేజ్ అని పెట్టినప్పుడు రకరకాల అందులో ఫ్రెష్ అనే పేరుతోనో ఫుడ్స్ అనే పేరుతోనో పెట్టుకుని ఉండొచ్చు. కాకపోతే హెరిటేజ్ సంస్థ ఎవరిదని చూస్తే కనుక నారా ఫ్యామిలీ అని వస్తుంది, ఫౌండర్స్
ఎవరు అనుకుంటే. సో మళ్ళీ అందులో కొన్ని మావి కాదంటారు, కొన్ని మాయే అంటూ ఉంటారు. అంటే ఇలా రకరకాల కన్ఫ్యూజన్లు అనమాట. 92లో హెరిటేజ్ పెట్టినప్పుడు అంటే దాదాపు ఒక 3 ఏళ్ళు మినహాయిస్తే మొదటి నుంచి అంటే స్టార్టింగ్లో ఎలాగో ఒక 2 సంవత్సరాలు బిజినెస్ పూర్తిగా పుంజుకోదు కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా భువనేశ్వర్ గారు దాని మీద ఉన్నారు, ఆ కంపెనీ మీద బిజినెస్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది 23 ఏళ్ళ నుంచి అంటే కనుక 92లో బిజినెస్ పెట్టినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ లెక్క ఏంటంటే ఇటీవలే వచ్చారు బిజినెస్లోకి, ముందు నుంచి బిజినెస్ ఆమె వ్యాపారవేత్త కాదు అని చెప్పి గతంలో వాళ్ళే ప్రకటించారు. ఇక్కడ అంటే ఇవన్నీ ఈ లొసుగులు ఏంటో ఒక కన్ఫ్యూజన్. అసలు ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం ఎందుకు? అసలు ఇప్పుడు ఎవరు ఆస్తులు ప్రకటించమన్నారు? ఇలా ఉంటే మరోవైపు అధికార పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చారు, మమ్మల్ని విమర్శించుకోండి రా బాబు, మేము ఆస్తులు ప్రకటిస్తున్నాం అని. అది ఏంటి అంటే ఒక పక్క ఐటీ సోదాలు జరుగుతున్నాయి, ఓకే వీళ్ళ మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు, పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన వ్యక్తుల మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుయాయుల మీద, లోకేష్ గారి స్నేహితుల మీద, అదే టైంలో గతంలో 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన పిఏ మీద. సో మాకు సంబంధం లేదు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే ఇక్కడ ప్రజల నమ్మకం అనేది ఇంపార్టెంట్, పార్టీ విమర్శలు ఇంపార్టెంట్ కాదు. పార్టీ ఏదో చెప్తుంది, ప్రత్యర్థి పార్టీ రకరకాల మసి పూసి మారేడికాయ చేస్తుంది. అది వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ చేస్తే తెలుగుదేశం పీట వైసీపీ చేస్తుంది. కానీ అక్కడ ప్రజల నమ్మకం అనేది ఇంపార్టెంట్, ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టకూడదు, ప్రజలు ఇందులో ఏదో లొసుగు ఉంది అని అనుకోకూడదు. అలాంటప్పుడు అసలు ఇది ప్రకటించకుండా ఉంటే ఏ గొడవ ఉండదు, ప్రకటించి తప్పు చేశారా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది ఇన్ని అనుమానాలు రావడం వల్ల. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.